చెప్పదు, నన్ను చెప్పదు. సారీ మిస్టర్ ఆల్విన్, పెళ్ళి ఒక వారం కూడా కాలేదు, ఆలోగా మళ్ళీ పిలవాల్సి వచ్చింది. ఐ నో యువర్ టాలెంట్, దట్స్ వై ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ సార్. చెప్పు కర్ణా. ఏంటి చెప్పేది? జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడానికి, పంచాయతీ ఎలక్షన్స్ లో రగడ చేయడానికి, దొంగ నోట్లకి కలవరం సృష్టించడానికి కర్ణా కావాలా? పదవి రాగానే పోలీసులకు పరిచేందుకి కర్ణా దొరికాడా? నేను గనక కోర్టుకు హాజరై అప్రూవర్ గా మారాననుకో, ఇంకో వారంలో వీడు పని అయిపోద్ది, సీఎం అవబోతున్నాను. ఇది తెలియకుండా వార్నింగ్ ఇస్తున్నాడు వాడు. ఈ అసైన్మెంట్ గురించి న్యూస్ ఎలా బయటికి వెళ్ళింది సార్? అది యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను. మీ టీమ్ లోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు? నో సార్, నా టీం మీద ఏ తప్పు లేదు. ఒక మంచి ఆఫీసర్ ని నేను పోగొట్టుకున్నాను. ఈ ఫెయిల్యూర్ కి నాదే బాధ్యత సార్. నా కెరియర్ లో మొదటి ఓటమి. ఆల్విన్ సోదన్. పన్నెండు గంటలకు నేను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాను. ఉదయం 3 గంటలకు ఎన్కౌంటర్, మిస్ అయింది. ఎలా ఆ కర్ణాకి న్యూస్ ఎలా వెళ్ళింది? నేను ఇన్స్పెక్టర్ శేఖర్ని మాట్లాడుతున్నాను. 9600120160 ఈ నెంబర్కి 20th మధ్యాహ్నం 12 o'clock నుంచి 21st early morning 3 o'clock వరకు వచ్చిన ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. తమ్ముడు, కర్ణాన్ మాట్లాడుతున్నా. ఈ అన్నని నువ్వు కాపాడావు కదరా, నువ్వు నా ప్రాణం రా, ప్రాణం కన్నా ఎక్కువ. నీకేం కావాలో అడగరా, చేస్తాను. అన్నా ఏంటన్నా నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలనే మాట్లాడుతున్నావు? ఇలా కొరండి.